ఇలా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తూ ఉండగా తాజాగా మంకీ వైరస్ ప్రాణాలు తీస్తోంది. ఇప్పుడు మరో వైరస్ ఇరాన్ లో వేగంగా వ్యాపిస్తోంది. జంతువుల్లో సాధారణంగా కనిపించే రక్తం పీల్చే పురుగుల వ్యాప్తి ఇప్పుడు విస్తృతమవుతోంది. జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. WHO ప్రకారం కాంగో ఫీవర్ బారిన పడి ఇప్పటివరకు 19 మంది మృత్యువాత పడ్డారు. ఈ వైరస్ సోకిన వ్యక్తుల్లో శ్వాస అడకపోవడం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, తీవ్ర జ్వరంతో పాటు ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధిలో మరణాల రేటు అధికంగా ఉండడం ఆందోళనకు గురి చేస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇరాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోని పశువులపై ఆరోగ్య కార్యకర్తలు క్రిమిసంహారకాలను పిచికారీ చేస్తున్నారు. నైరో వైరస్ గా పిలిచే క్రిమియన్, కాంగో, హెమరేజిక్ ఫీవర్ ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు వంటి పెంపుడు జంతువుల్లో వైరస్ వాహకంగా పనిచేస్తోంది. ఈ వైరస్ బారిన పడ్డ వారి రక్తం చెమట ద్వారా వేగంగా ఇతరులకు వ్యాపిస్తోంది. ఈ వైరస్ ను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో WHO ఆందోళన వ్యక్తం చేస్తోంది. రైతులు, కబేళాలో పనిచేసే కార్మికులు, పశు వైద్యుల్లోనే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు అధికారులు గుర్తించారు.